नमस्कार एसकेवन न्यूज़ की स्वागत ना पेर उषा कर्नूल जिला यमगिनूर पट्ट में स्थानिक पटण पोली स्टेशन आदोनी डीएसपी रामकृष्ण मीडिया समावेश वो करोना वैरस व्याप्ति चंदकुंडा मार्च 24वें तेदी ना मे 31 वरकू लॉकडाउन संदर्भंग स्वच्छंद विविध सेवा संस्था वालंटीर्लु प्रजलु एवरू बयटिकि राकुंडा करोना वैरस कट्टडी की सहकरिंचिन वालंटीर्लकु जिला एसपी आदेश मेरकु वारिनि अभिनंदिस्तुन्नामनि तेलिपारु अलागी लॉकडाउन लो अनाथलकु निरुपेदलकु आहारं मंचिनीळ्ळु ज्यूस मज्जिग पैकेट्लु वंटि सेवा कार्यक्रमालु स्वच्छंद सेवा वालंटीर्लु निर्विरामंगा अंदिंचडं ओक यमगिनूर वालंटीर्लके साध्यमनि अभिनंदिंचारु అందులో భాగంగా కూడా కరోనా వైరస్ కు మందు లేదని ప్రజలవరు అనవసరంగా బయటికి రాకుండా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని తెలిపారు అటువంటి పరిస్థితుల్లో ముఖానికి మాస్కులు చేతులకు శానిటైజర్లు సామాజిక దూరం వంటి పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు ప్రజలందరూ స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పోలీస్ శాఖ తరపున పిలుపునిచ్చారు మళ్ళీ లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాదని ప్రజలు ఈ కరోనా వైరస్ నుండి రక్షించుకోవాలంటే తప్పనిసరిగా స్వీయ నిర్బంధం పాటించాలని తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు మనం సేవ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన వ్యక్తులు ఎవరో చిన్న సంస్థలు గాని వాలంటీర్స్ గాని ప్రెస్ వాళ్ళు చాలా మంది వాళ్ళు ఎండని దేవుడా లెక్క చేయకపోకుండా కరోనా మనకు విజృంభిస్తారని తెలిసి కూడా అయినా కూడా మనం ముందుండి చాలామంది ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో చాలామంది కష్టపడ్డారు వాళ్ళలో కొంతమందికి మాత్రమే ఇప్పుడు అప్రిషియేషన్ ఇస్తున్నాం ఇక్కడ లెటర్ ఇవ్వనందుకు మాత్రమే కష్టపడినట్టు కాదు వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు చాలామంది దాదాపు అంటే మన ఇమ్యూనిటీ టౌన్లో 300 నుంచి 400 మంది దాకా ప్రెస్ వాళ్ళు కానీ మన స్వచ్ఛంద సంస్థలు కానీ మన జైన్ వాళ్ళు కానీ మల్లికార్జున వాళ్ళు మన రాము వాళ్ళు మిగతా వాలంటీర్స్ మన చాందు వాళ్ళు కానీ అందరూ కష్టపడ్డారు సిపోస్ కావచ్చు వాలంటీర్స్ కావచ్చు ఆర్గనైజర్స్ కావచ్చు చాలామంది పోలీసులు ఎంత డ్యూటీ చేశారో అంత డ్యూటీ చేశారు వాళ్ళకి ఇదేమి ఎక్కువని కాదు ఒక అప్రిషియేషన్ అని చెప్పి ఎస్పీ గారు అక్కడి నుంచి పంపించారు మన డిఎస్పీ సార్ కూడా ఇమ్మని చెప్పినాడు అంటే అప్రిషియేషన్ లెటర్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు బాధపడాల్సిన పడలేదు మళ్ళీ సెకండ్ బెడ్ కూడా ఏదైనా ఉంటే మేము ఏర్పాటు చేస్తాం మనం పంపించిన వాటిలో కొంతమందికి అప్రిషియేషన్ లెటర్స్ అక్కడి నుంచి రావడం జరిగింది మీరు చేసినటువంటి ఇక్కడ పనికి గుర్తింపుగా అంటే పోలీస్ శాఖతో పాటు కూడా ఈక్వల్గా మీరు ఉండి కరోనా కట్టడం వంతు కృషి చేసినటువంటి మాతో సహకరించినటువంటి ఎంతోమంది ఈ మీ అందరికీ అంటే సిపిఓ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు సమాజ సేవ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే సేవ చేసే వాళ్ళకి భోజన రూపంలో సహకరించవచ్చు ఇట్లా రకరకాలుగా మెడిసిన్స్ ఇవ్వచ్చు లేకపోతే ఈ శానిటైజర్స్ గ్లౌస్ ఇలాంటి వాళ్ళకు చేతనైనంతగా చంద్రుడు పో నూనె పోవులాగా మాకు ఎంతోమంది సహకరించి చేయించారు వారందరికీ ఒకసారి మరణం చేసుకుని ఇది అప్రిషియేషన్ అంటే మీ అది ఏదో మీకు ప్రతిఫలంగా ఇచ్చడం కాదు మీ యొక్క సేవలకి మా వంతు ఒకసారి ఎస్పీ గారు అందరికీ చెప్పడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా అప్రిషియేషన్ లెటర్స్ తయారు చేయమని మీరందరూ ఇది స్ఫూర్తిగా తీసుకొని ఎం రమేష్ ఇంకొకటి ఉన్నట్టున్న చూడం జి భారతి అందరికీ యూనియన్ టైంలో మొత్తం మొత్తం వాలంటీర్స్ చేస్తారు యూఎన్ పృథ్వీ సార్ ప్రతి చోట వాళ్ళే వీళ్ళ పిల్లలు కూడా సొంత కొడుకులు కూడా వాళ్ళు వాళ్ళు చేస్తారు ఎన్ వేణుగోపాల్ సార్ బి హనుమంతు ఆయన కూడా ఫుడ్ సప్లై చేస్తారు సార్ కే సాదిక్ సార్ లాక్డౌన్ మార్చ్ స్టార్ట్ అయింది దాదాపు మే 31 వరకు కంటిన్యూ కొనసాగింది దీంట్లో భాగంగా ప్రజలందరినీ నిర్బంధంగా బయటికి రాకోకుండా మనం ఆపడం జరిగింది దానికి మాకు సహకరించినటువంటి స్వచ్ఛంద కార్యకర్తలు
स्वच्छंदूर पटना सत्यमशा चंद्रकोण ఉండిపోగులగా ఎస్పీ గారి ఆదేశం మేరకు అప్రిషియేషన్ లెటర్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ కూడా సేవాభావాన్ని పెంపొందించుకోవాలి పోలీస్ శాఖ నుంచి కోరుకుంటున్నాం. మన కరోనా వ్యాధి నుంచి మనం వ్యాధి నుంచి భారీ పడిపోకుండా ఉండాలంటే ఎవరు అనవసరంగా బయట తిరగదు. తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో బయటకు వచ్చినట్లయితే మాస్క్ ధరించాలి, డిస్టెన్స్ బయటికి వెళ్ళిన డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్స్ రిపీటెడ్గా వెరీ ఫ్రీక్వెంట్లీ వాడుతూ ఉండాలి. దీని నుంచి మనం ఈ వ్యాధి నుంచి మనం బయటపడే అవకాశం దీనివల్ల ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాస్క్ లేకుండా బయట